కేరళలోని వైనాడ్ జిల్లాలో కొండ చెరువులు విరిగిపడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 2260కి చేరుకుంది. మరో 220 మంది ఆచూకీ గల్లంతైంది. వారి కోసం గాలింపు చర్యలు కూడా సాగుతున్నాయి. ఆర్మీ అధికారులు ఇప్పటి వరకు 1000 మందిని రక్షించారు. భారీ వర్షాల కారణంగా ముండక్కై చురమల నూల్పుల గ్రామంలో 3 సార్లు కొండ చెరువులు విరిగిపడ్డాయి. దీంతో ఈ 3 గ్రామాలు శవాల దిబ్బలుగా మారాయి. కుటుంబాలకు కుటుంబాలే తుడుచు పెట్టుకుపోయాయి. ఎటు చూసినా శివాలే కనిపించాయి. దాదాపు 1500 ఆర్మీ సిబ్బంది సహాయక కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఫోరెన్సిక్ సర్జన్లు కూడా మోహనించినట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా రాజాజ్ తెలిపారు. బాధితులను రక్షించేందుకు తిరుమలతో ఆర్మీ ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ బృందం తాత్కాలిక వంతెన నిర్మించింది. సహాయక కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్లు కూడా పాల్పంచుకుంటున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నేడు వాయనాడ్ సందర్శిస్తారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో మరోమారు కొండ చెరువులు విరిగిపడే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. వాయనాడ్ ఇతర జిల్లాల్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాయనాడ్ విలయంపై అమెరికా, రష్యా, చైనా, ఇరాన్ తదితర దేశాలు స్పందించాయి. మరణాలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.